ఇప్పటిలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల పవన్ సభకు స్థలం ఇచ్చిన వారి ఇల్లు కూల్చలేదని ఇప్పటిలో ఇల్లు కూల్చారు అనడం పచ్చి అబద్ధమన్నారు ఆయన పివి నరసింహారావు గారి విగ్రహం కూల్చేశారు ఇందిరా గాంధీ గారి విగ్రహం కూల్చేశారు మహాత్మా గాంధీ గారి విగ్రహం కూల్చేశారు ఇదేమన్నా ఇదంటే కాకినాడ రాజమండ్రి ఇదేమన్నా రోడ్లు వెడల్పు చేయడానికి ఈ విల విల ఎమ్మెల్యే ఆల రామకృష్ణ రెడ్డికి పెదవెన మాకే కదా అది పెద్ద కాకినాడలో आये इंट मुझे पदहे अड़ू अस्तरण अखर वर्त इकड़के इकड़के आईना यदा माटदावेवर आपटा की अंत इप्रि न मारचि फोर्टींत इपट ग्रामस्थल सभा की वीलमीद कक्ष कीद कक्ष कप्रिमालिश नोटिस इपट मन इन संघटन एदे आर्वा डीटेल चूस्ते ఆ ఇప్పటం దగ్గర ఈనంత ఆవేశానికి ఇంత అంత కోపం ఎందుకు వచ్చిందనే విషయం ఆ కోపం ప్రదర్శించడానికి ఆ రోజు అంత ఆవేశంగా ఎందుకు వచ్చారనే విషయం అయితే అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన సభకు స్థలం ఇచ్చిన వాళ్ళల్లో ఒక్కరి ప్రహరీ గోడ కూడా కూల్చలేదు సరే కూల్చడం కాసేపు ఏ రకమైన ఇదనేది పక్కకు తీస్తే అసలు నిజంగా ఒకవేళ ఆయన కోపం వచ్చి ఒకవేళ ఆయన అపోహ పడడానికి కారణమని ఏదైతే అనుకోవాలనో స్థలం ఇచ్చినందున ప్రహరీ గోడని అది వాస్తవం కాదు ఆ ఉన్న ఆరుగురు డీటెయిల్స్ తెప్పి చూస్తే ఆరుగురు 800 ఎంత మందో ఇస్తే ఒక్కరు కూడా భూములు ఇచ్చిన వాళ్ళ గోడ పోలేదు ఇల్లు పోయిందే అబద్ధం వదిలేసేయండి గోడ అనేది కూడా కూల్చలేదు